మిత్రులందరికీ నమస్కారం. ముందుగా కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఉన్న హైదరాబాద్ రావడం జరిగింది. ఈ రోజు పత్రికా మిత్రులను కలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. గత 2 సంవత్సరాలుగా హోంశాఖ సహాయ మంత్రిగా అమిత్ షా గారి నేతృత్వంలో పనిచేయడం జరిగింది. 2 సంవత్సరాలు కూడా కొంత కరోనా కారణంగా కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ 2 సంవత్సరాల మంత్రిత్వ శాఖలో అనేకమైనటువంటి కొత్త చట్టాలు గాని కొత్త నిర్ణయాలు కాని చేయడం జరిగింది. అందులో భారతీయ జనతా పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు చెప్తూ వస్తున్నటువంటి ఆర్టికల్ 370 అబ్రిగేషన్ ఏదైతే ఉన్నదో అది నేను హోంశాఖలో పనిచేస్తున్న సమయంలో అది కార్యరూపం దాల్చడం అనేటువంటిది జీవితంలో ఒక సంతోషకరమైనటువంటి అంశంగా నాకు మిగిలిపోతుంది. అది కాకుండా హోంశాఖకి సంబంధించినటువంటి అనేక చట్టాలను నేనే ప్రవేశపెట్టి పార్లమెంటులో లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ అనేక మంది అనుభవజ్ఞులు లేవనెత్తినటువంటి అంశాలకు మరి నాకున్నంత పరిజ్ఞానంతో వాటికి వాళ్ళని ఒప్పించి చాలా చట్టాలు ఏకగ్రీవంగాను కొన్ని మరి డివిజన్ అంటే ఓట్ డివిజన్ ద్వారా అంటే ఓటు ద్వారాను చట్టాలు ఆమోదింప చేసుకోవడం అనేటువంటిది ముఖ్యమైనటువంటిది. అందులో అన్లాఫుల్ యాక్టివిటీ చట్టం కావచ్చు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించినటువంటి చట్టాలు కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా దర్యాప్తు చేయడానికి అన్ని దేశాలకు వెళ్లి మన యొక్క దేశ పరిశోధన సంస్థ అయినటువంటి దర్యాప్తు సంస్థ అయినటువంటి ఎన్ఐఏకు ప్రపంచవ్యాప్తంగా మన భారతీయుల ఆస్తి కాని భారతీయులకు ప్రాణనష్టం జరిగినా గాని మరి దర్యాప్తు చేసేటువంటి అధికారాన్ని కట్టబెట్టేటువంటి చట్టం కావచ్చు, లేక నేషనల్ పోలీస్ యూనివర్సిటీ, నేషనల్ ఫోరెన్సిక్ యూనివర్సిటీ కావచ్చు, ఈ రకంగా అనేక చట్టాలు చేసేటువంటి అవకాశం కూడా లభించింది. కరోనాలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి హోమ్ మినిస్ట్రీలో కంట్రోల్ రూమ్కు మరి అక్కడ పూర్తి స్థాయిలో సమయం ఇచ్చి పనిచేసేటువంటి అవకాశం రావడం, పార్టీలతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసేటువంటి అవకాశం, ప్రత్యేకంగా కేంద్ర పాలిత ప్రాంతాలైనటువంటి పరిపాలన వ్యవహారాలను పర్యవేక్షించేటువంటి ప్రయత్నం, ఢిల్లీ లాంటి స్టేట్లో పోలీస్ వ్యవస్థను పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకుని పర్యవేక్షణ చేసేటువంటి అవకాశం, జమ్మూ కాశ్మీర్ పోలీసును కూడా పర్యవేక్షణ చేసేటువంటి అవకాశం, ఈ రకంగా మంచి అవకాశాలు కొంత పనిచేసేటువంటి అవకాశం లభించింది. కానీ మళ్ళీ పార్టీ కానీ ప్రధానమంత్రి గారు కానీ నిర్ణయించిన మేరకు క్యాబినెట్ మినిస్టర్గా ఈరోజు పనిచేయడానికి మళ్లీ అవకాశం దొరికింది. మొదటిసారి 3 శాఖలకు క్యాబినెట్ మినిస్టర్గా పనిచేయడం నేను, నాకు అనుభవం తక్కువ, నేను మంత్రి అయి పార్లమెంట్కి వెళ్లింది 2 సంవత్సరాల క్రితం. అందులో కీలకమైనటువంటి 3 శాఖలను పనిచేయించేటువంటి అవకాశం కలవడం, అందులో ఎవరికి లేని విధంగా నాకు 5 మంది ఎంఓఎస్లు, నేను ఎంఓఎస్ఏ ఉంటు మొన్నటి వరకు, ఇప్పుడు నాకు 5 మంది ఎంఓఎస్ల యొక్క మరి అండగా పనిచేయాలని చెప్పి చెప్పడం, ఈ రకంగా కొంత ఒక ఛాలెంజ్తో కూడినటువంటి బాధ్యత
నరేంద్ర మోడీ గారు నా పైన పెట్టారు. అది ఒక రకంగా సంతోషం ఉన్నప్పటికీ కూడా ఒక రకంగా టెన్షన్ తో కూడుకున్నటువంటి రెస్పాన్సిబిలిటీ నాకు వ్యక్తిగతంగా. నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు 8 రాష్ట్రాలు, ఆ 8 రాష్ట్రాలలో చిన్న స్కూల్ గది నిర్మాణం నుంచి మొదలు పెడితే లేకపోతే చిన్న పొదుపు సంఘాలకు సంబంధించినటువంటి బ్యాంక్ లోన్ మొదలు పెడితే ఎయిర్పోర్టుల వరకు కూడా పరివేక్షణ చేసేటువంటి ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అని ఉండదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వము బడ్జెట్లో 10% విధిగా నార్త్ ఈస్ట్ రాష్ట్రాల కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాలి. నాన్ లాప్సబుల్ ఫండ్ అదంతా. కేంద్ర ప్రభుత్వము ఇంకో రాష్ట్రంలో ఖర్చు పెడితే ఒకవేళ మిగిలిపోతే అది లాప్స్ అవుతుంది. బట్ నార్త్ ఈస్ట్ లో ఏదైతే ఏ వార్షిక బడ్జెట్ లో ఏదైతే 10% కేటాయిస్తారో ఆ బడ్జెట్ మాత్రం నాన్ లాప్సబుల్. ఇది చాలా చిన్న విషయం కానీ కీలకమైనటువంటి విషయం. ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అర్థం. ఏ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించినా ఆ రాష్ట్రంలో ఆ సంవత్సరంలో ఆ నిధులు ఖర్చు చేయకపోతే అవి లాప్స్ అవుతాయి. కానీ అదే సమయంలో అదే స్కీమ్ కింద ఈశాన్య రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయింపులు చేస్తే అది ఖర్చు కాలేకపోతే అది నాన్ లాప్సబుల్, అది ఆ రకంగానే వాళ్ళకే ఉంటుంది. అదేవిధంగా 8 రాష్ట్రాలు 8 మంది ముఖ్యమంత్రులు మరి కేంద్రానికి సంబంధించినటువంటి అందరి మంత్రులతో సమన్వయం చేస్తూ నేను ఇటీవలనే నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకు సంబంధించి నితిన్ గడ్కరీ గారి నేతృత్వంలో మొదటి సమావేశం నిర్వహించాను. జాతీయ రహదారుల కోసం రైల్వేలకు సంబంధించి అశ్విని గారితో సమావేశం నిర్వహించాను. ఈ రకంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి 57 శాఖలు వాళ్ళ మంత్రులతో వరుసగా రానున్న రోజుల్లో నార్త్ ఈస్ట్ రాష్ట్రాల అభివృద్ధి కోసం సమావేశాలు నిర్వహించి సమన్వయం చేయడం, రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడడం, స్వయంగా డోనర్ మినిస్ట్రీ ఆల్మోస్ట్ 70,000 కోట్ల రూపాయలు నిధులు నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకు ఉంటాయి. 8 రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం తరఫున వాటన్నిటినీ ఆయా సంవత్సరాలలో సమర్థవంతంగా మరి అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరిగే విధంగా, నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో మౌలిక వసతులు కల్పించే విధంగా, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే విధంగా నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు 8 రాష్ట్రాలు మిగతా దేశంలోని ప్రాంతాలతో సమానంగా అభివృద్ది జరిగే విధంగా ఈ యొక్క డోనర్ మినిస్ట్రీ పనిచేయాల్సి ఉంటుంది. డోనర్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ రీజన్. కాబట్టి ఈ యొక్క డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ రీజన్, కాబట్టి ఈ యొక్క మినిస్ట్రీ చాలా కీలకమైనది. అందులో ప్రతి నెల కొత్తగా నిర్ణయం తీసుకున్నాము. ఎవ్రీ మంత్ ఈచ్ స్టేట్ 2 కేంద్ర మంత్రులను పంపాలి. అదేవిధంగా 8 రాష్ట్రాలంటే ప్రతి నెల 16 మంది మంత్రులను ఆయా రాష్ట్రాలకు పంపించే కార్యక్రమం కానీ, ఆ కార్యక్రమం సమన్వయం చేయడం కానీ, వాళ్లతో ప్రారంభోత్సవాలు కానీ సమీక్ష చేయడం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలతో రివ్యూ కానీ, ఇవన్నీ కూడా మా మినిస్ట్రీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటిది. అనేక తెగలు, షెడ్యూల్ ట్రైబ్ సంబంధించిన తెగలు ఉంటాయి, అనేక రకాల ప్రాంతీయ పార్టీలు అక్కడ ఉంటాయి. వాటన్నిటినీ సమన్వయం చేసుకుంటూ పనిచేయాల్సినటువంటి శాఖ ఈ యొక్క డోనర్ మినిస్ట్రీ. మన్మోహన్ సింగ్ గారి తర్వాత డోనర్ మినిస్ట్రీకి క్యాబినెట్ మంత్రిగా నేను మాత్రమే, మన్మోహన్ సింగ్ గారు మాత్రమే డోనర్ మినిస్ట్రీ యాజ్ ఏ క్యాబినెట్ మినిస్టర్ పనిచేశారు. ఆ తర్వాత అందరూ ఇండిపెండెంట్ ఛార్జ్ కొంతమంది, ఎంఓఎస్లు కొంతమంది, ఈ రకంగా ఉన్నారు. కానీ ఈరోజు క్యాబినెట్ మంత్రిగా పనిచేసేటువంటి అవకాశం లభించడము డోనర్ మినిస్ట్రీ కూడా చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం. ఆ తర్వాత కల్చరల్ మినిస్ట్రీ, అది కూడా ఇప్పుడు దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మనము ఒక 75 వారాల పాటు ఈ యొక్క స్వాతంత్ర ఉత్సవాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి అది
మార్చిలో దండి యాత్రతో మార్చిలో ప్రారంభమైనటికి ఈ సంవత్సరం ఈ యొక్క 15th ఆగస్ట్ నుంచి పూర్తి స్థాయిలో ఆజాద్ కి అమృత్ వర్ష్ అనేటువంటి పేరుతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి ఇవి 23 ఆగస్ట్ వరకు 75 వారాల పాటు జరుగుతాయి దీనికి ఈ ఉత్సవాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వము నోడల్ డిపార్ట్మెంట్ కల్చరల్ డిపార్ట్మెంట్ ఉత్సవాలన్నీ కూడా టోటల్ గా సమన్వయం చేసేటువంటి బాధ్యత నిర్వహించేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలతో కాని స్థానిక సంస్థలతో కాని కేంద్ర ప్రభుత్వం కాని కేంద్ర ప్రభుత్వ శాఖలు కాని అన్నిటిని సమన్వయం చేసేటువంటి పెద్ద బాధ్యత ఈ రోజు కల్చర్ డిపార్ట్మెంట్ మీద ఉన్నది మరి దీన్ని కూడా ఒక ఛాలెంజ్ గా తీసుకొని పని చేయాలి నేను మొట్టమొదట చార్జ్ తీసుకున్న తర్వాత చేసిన పని ఏంటంటే కల్చర్ డిపార్ట్మెంట్ ఆజాద్ కి అమృత్ వర్ష లోగో ఫైనల్ చేయించడం అక్కడి నుంచి మొదలైంది ఆ పని కాబట్టి ఆ రకంగా ఈ సంవత్సరం అంతా కూడా వచ్చే 23 వచ్చే సంవత్సరం కూడా ఈ ఉత్సవాలు అనేక ప్రాంతాలలో నిర్వహిస్తాం స్వతంత్ర సమరయోధులను సన్మానించుకుంటాం ప్రతి భారతీయ యువకుడిని భాగస్వామిని చేస్తాం రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలను రాష్ట్ర ప్రభుత్వాలను కార్యముఖులు చేస్తాం దీనికి ఈ 2 సంవత్సరాల పాటు కూడా ప్రజలు సంస్కృతి కార్యక్రమాలే కాదు దేశ ప్రధానమంత్రి గారు చెప్పారు రెడ్ ఫోర్ట్ నుంచి 2047 కు మన దేశం 100 సంవత్సరాలు పూర్తవుతుంది అప్పుడు ఎవరు ప్రధానం ఉంటారో చర్చ కాదు నేనైతే ఉండను కానీ ఎవరు ఉంటారు అనేది మనకు అవసరం ఎవరైనా మన దేశ వ్యక్తి ఉంటారు కాబట్టి అప్పటి ప్రధానమంత్రి ఏ రకంగా నా దేశం అభివృద్ధి చెందిందో 100 సంవత్సరాల్లో ప్రపంచానికి గొప్పగా చాటుకునేటువంటి అభివృద్ధి మన దేశంలో జరగాలి 2047 లో రెడ్ ఫోర్ట్ నుంచి మాట్లాడేటువంటి ప్రధానమంత్రి సగర్వంగా భారతదేశము అన్ని రంగాలలో అభివృద్ధి చెందింది అని చెప్పుకునే విధంగా మన దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి దేశంలోని యువతను భాగస్వాములు చేయాలి ప్రపంచ దేశాలతో పోటీపడాలి ఒక శక్తిశాలి దేశంగా 100 సంవత్సరాల పండుగ జరుపుకోవాలి అది దానికోసము ఈ 2 సంవత్సరాల్లో రాజకీయ పార్టీలను గాని ప్రభుత్వాలను గాని యువతను గాని స్థానిక సంస్థలను గాని అందరూ కూడా 2047 లో దేశం ఏ రకంగా అభివృద్ధి జరగాలి అందరి అభిప్రాయ సేకరణ తీసుకొని దానికి అందరూ కూడా కార్యముఖులు కావాలి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే 100 సంవత్సరాల్లో ఏ రకంగా కార్యముఖులు కావాలనేటువంటిది ఆజాద్ కి అమృత్ మహోత్సవ్ ఆజాద్ కి అమృత్ మహోత్సవ్ అనేటువంటి ఈ కార్యక్రమం కింద ఈ 2 ఇయర్స్ పాటు ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్లి మన దేశ అభివృద్ధి విషయంలో వాళ్ళందరినీ అభిప్రాయ సేకరణ చేసి కార్యరూపం దాల్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనేదే 2 సంవత్సరాల పాటు ఈ యొక్క ప్రోగ్రాం ప్లాన్ చేస్తా ఉన్నాం కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ఆజాద్ కి అమృత్ మహోత్సవ్ లో భాగస్వాములు కావాల్సిందిగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయాల్సిందిగా తమ సంస్థ ఏదైనప్పటికీ చిన్న వ్యాపార సంస్థ కావచ్చు చిన్న టీ స్టాల్ కావచ్చు పాన్ షాప్ కావచ్చు లేక ఏదైనప్పటికీ కూడా తమ తమ సంస్థలలో తమ తమ పనిచేసేటువంటి కేంద్రాలలో కూడా ఆజాద్ కి అమృత్ మహోత్సవ్ లోగో పెట్టుకోవాల్సిందిగా ప్రతిరోజు ఆ యొక్క లోగోను చూసి తద్వారా మన కార్యక్రమాలను దేశ యొక్క స్వాతంత్ర సమరం కోసం పోరాటం చేసినటువంటి అమరవీరులను జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళ స్ఫూర్తితో దేశాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమానికి మరి అందరం కూడా భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది కాబట్టి దానికి అన్ని గ్రామ పంచాయతీల సర్పంచులకు ఉత్తర్వులు రాయాలని నిర్ణయించుకున్నాం ప్రతి గ్రామ పంచాయతీలో ఒక కమిటీ నిర్మాణం కావాలి గ్రామాలలో ఎవ్రీ విలేజ్ మ్యాపింగ్ జరగాలి ప్రతి గ్రామం కూడా మ్యాపింగ్ జరగాలన్నది నా ఆకాంక్ష
దీనికి ప్రధానమంత్రి గారి ఆమోదం కూడా తీసుకుంటాను. మన గ్రామంలో గత 75 సంవత్సరాలుగా ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరు ఉన్నారు, మన గ్రామంలో ప్రముఖ యువకులు ఏమి మంచి పని చేశారు, ఏ దేశాలలో ఉన్నారు, అదే విధంగా గ్రామాల్లో కరెంట్ ఎప్పుడు వచ్చింది, గ్రామాలలో పాఠశాల ఎప్పుడు ప్రారంభమైంది, గ్రామ చరిత్ర ఏంటి, అదంగా మ్యాపింగ్ జరిగి విలేజ్ వారీగా మరి కేంద్ర ప్రభుత్వం ఆ మ్యాపింగ్ అంతా కూడా భావితరాల కోసం భద్రపరచాలి. ఎవరైనా గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి అమెరికాలో ఉంటే ఆ గ్రామం యొక్క యాప్ లో కేంద్ర ప్రభుత్వ యాప్ లోకి వెళ్లి ఆ గ్రామంకి వెళ్లి గ్రామంలో ఏం జరుగుతుంది, ఎన్ని పాఠశాలలు ఉన్నాయి, ఎంతమంది నిరక్షరాస్యులు ఉన్నారు, రైతాంగం పరిస్థితి ఏంది, మంచినీటి పరిస్థితి ఏంది, ఈ రకంగా ఎవ్రీ విలేజ్ మ్యాపింగ్ ఈ 75 సంవత్సరాల పండుగ సందర్భంగా జరగాలనేదే వ్యక్తిగతంగా నా ఆకాంక్ష. దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందే విధంగా మేము ప్రయత్నం చేసి దానికి సంబంధించినటువంటి మరి దేశంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు దీనికి ఆ గ్రామ సర్పంచి, గ్రామంలో ఉన్నటువంటి హెడ్ మాస్టరు, గ్రామంలో ఉన్నటువంటి బ్యాంక్ మిత్ర, గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించిన వ్యక్తులు, ఆ గ్రామంలో ఉన్నటువంటి యువత అందరూ కలిసి ఆ గ్రామం మ్యాపింగ్ చేయాల. కాబట్టి ఈ రకంగా ఈ 75 సంవత్సరాల పండుగ సందర్భంగా అనేక కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. అదే కాకుండా ఈ యొక్క 75 సంవత్సరాల పండుగ సందర్భంగా దేశంలో అనేక మంది స్వతంత్ర సమరయోధులు మనం గుర్తించాం, వాళ్ళకు పెన్షన్ ఇస్తున్నాం. ఇంకా 26,000 మందికి కేంద్ర ప్రభుత్వం పెన్షన్ ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇస్తా ఉన్నాయి. సుమారు 40 స్వతంత్ర సమర పోరాటాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి వాటికి పెన్షన్స్ ఇస్తా ఉన్నారు. ఆ స్వతంత్ర సమర పోరాటంలో పాల్గొన్నటువంటి వ్యక్తులకు పెన్షన్ ఇస్తున్నారు. దానికంటే ముందు కూడా 18వ శతాబ్దంలో కావచ్చు, అప్పుడు కూడా అనేక ఉద్యమాలు జరిగాయి. అల్లూరి సీతారామరాజు గారి నుంచి మొదలు పెడితే, కొమరం భీమి నుంచి మొదలు పెడితే అనేక మంది మన తెలుగు వాళ్ళు కావచ్చు లేక దేశవ్యాప్తంగా కావచ్చు అనేక ఉద్యమాలు జరిగాయి. కానీ పెన్షన్స్ ఎక్కువగా మనము చివరి దశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి వాళ్ళకే మనము పెన్షన్స్ ఇస్తున్నాం. కానీ అంతకుముందు జరిగినటువంటి అనేక వందల సంవత్సరాల పోరాటాల విషయాలను కూడా నేటి తరానికి అందించేటువంటి కార్యక్రమం కూడా ఈ సందర్భంగా చేయాలని నిర్ణయించుకున్నాము. అన్సంగ్ హీరోస్ ఎవరైతే ఉన్నారో, ఇంకా చరిత్ర పుటలలో భాగస్వాములు కానటువంటి వాళ్ళు, చరిత్రలో లిఖించబడినటువంటి వాళ్ళు, చరిత్రలో నేటి తరానికి స్వతంత్ర సమరయోధులుగా పరిచయం కానటువంటి అన్సంగ్ హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేటి తరానికి తెలియజేసే విధంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఈ యొక్క స్వతంత్ర సమర పోరాటాలలో సంబంధించి పోరాటాలు ఈ యొక్క ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయిస్తున్నాం. దీనికి ఇప్పటికే మరి అనేక దూరదర్శన్ కావచ్చు, ప్రైవేట్ టీవీ ఛానల్స్ కావచ్చు, వాళ్ళు కూడా ఆల్ టీవీ ఛానల్స్ మస్ట్ కోఆపరేటివ్ అండ్ మస్ట్ సపోర్ట్ అండ్ క్రియేటివిటీ చేసి ఈ అన్సంగ్ హీరోస్ కావచ్చు, భారతదేశానికి సంబంధించినటువంటి ఆజాద్ కి అమృత్ మహోత్సవ్ సంబంధించినటువంటి విషయాల పట్ల కూడా వాళ్ళ సొంత టీముతో క్రియేటివిటీకి సంబంధించినటువంటి వివరాలను సేకరించి మరి వాళ్ళందరూ కూడా మరి ఈ యొక్క భావితరాలకు, నేటి తరానికి, యువతరానికి, నవతరానికి తెలియజేసేటువంటి కార్యక్రమంలో భాగస్వాములు అయ్యే విధంగా మేము ఇప్పటికే ఆయా మేనేజ్మెంట్తో కొంత మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో అన్ని టీవీ ఛానల్స్ కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారం తీసుకుంటాం, అన్ని యొక్క మీడియా కూడా మరి కలిసి వాళ్ళని కూడా ఈ యొక్క పవిత్రమైనటువంటి కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిందిగా కోరేటువంటి ప్రయత్నం చేస్తాం. దానికి మా కల్చరల్ మినిస్ట్రీ కీలక పాత్ర కాబట్టి ఇటు ఆర్ఎన్బి మినిస్ట్రీ కావచ్చు, మన ఐఎన్బి మినిస్ట్రీ కానీ ఇతర మినిస్ట్రీలందరినీ కూడా కోఆర్డినేట్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఇది ఒక నాకు వ్యక్తిగతంగా ఒక ఛాలెంజ్తో కూడినటువంటి కార్యక్రమము. నా హయాంలో అంటే నేను ఇప్పుడు ఉన్నాను,
ना हम लोग ये कार्यक्रम जरगड़ में निट्टूंडी तो कुड़ा ना दृष्टिंग का भविष्यानं अदोक का प्रधान में निट्टूंडी कार्यक्रम हम कल्चर डिपार्टमेंट इरी काकुंडा मूड वेला एड वंदला वरकु प्राचीन कटड़ा लुनाई अंदर लोग गोलकोंडा पोर्ट गावत्सु चारमिनार गावत्सु रामप्पा देवालय गावत्सु वेई स्तंभाल गुड़ी गावत्सु देशव्याप्तंगा मूड वेला एड वंदला कटड़ा लुनाई दांट्लो ओक 40 कट्टडालकु इप्पटिके मरी यूनेस्को हेरिटेज सेंटर्स अभी वर्ल्ड हेरिटेज सेंटर्स यूनेस्को वर्ल्ड हेरिटेज सेंटर गा मन देश में गुर्तिंपु अंदुलो इटीवल नेनु बाध्यतलु चेपट्टिन तर्वात रेंडिटिकी गुर्तिंपु रावडम अनेटुवंटिदि चाला संतोषकरमनि चेप्पि नेनु ई संदर्भंगा भाविस्तुन्नानु अंदुलो मोट्टमोदटि वर्ल्ड यूनेस्को की संबंधी वर्ल्ड हेरिटेज सेंटर तेलुगु राष्ट्राल नुंचि मोट्टमोदटि सेंटर इप्पुडे रावडम वाडिगा मंत्रिगा उन्नप्पुडु मा डिपार्टमेंट द्वारा चेसिनटुवंटि प्रयत्नं कावच्चु अंतकु मुंदु జరిగినటువంటి అనేక ప్రయత్నాల కారణంగా గాని నేను మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలుగు రాష్ట్రాల నుంచి మొట్టమొదటి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సెంటర్ గా గుర్తింపు రావడం అనేది నాకు అత్యంత మరి సంతోషకరము గర్వకారణంగా కూడా నేను భావిస్తా ఉన్నాను. మన యొక్క కాకతీయ సామ్రాజ్యంలో కాకతీయుల హయంలో రుద్రేశ్వర ఆలయమైనటువంటి రామప్ప దేవాలయానికి మరి ఎంతో కష్టపడి దాని గుర్తింపు తీసుకురావడం జరిగింది. ముందు ఈ యొక్క యునెస్కో కమిటీలో ఉన్నటువంటి అనేక దేశాలు కూడా దాన్ని డిఫర్ అయ్యారు, రికగ్నిషన్ ఇవ్వడానికి డిఫర్ అయ్యారు. ఒకసారి డిఫర్ అవుతే మళ్ళీ దాన్ని వరల్డ్ హెరిటేజ్ సెంటర్కు మళ్ళీ రిఫర్ చేయాలంటే చాలా సంవత్సరాలు గ్యాప్ తీసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ ఆ రకంగా గ్యాప్ తీసుకోకూడదు, దీన్ని ఏ రకంగా చేయాలని ఆలోచన చేసి కేంద్ర ప్రభుత్వము దాన్ని ఛాలెంజ్ చేయడం జరిగింది. ఛాలెంజ్ అంటే ఓటింగ్ జరుగుతుంది, జనరల్ గా ఎప్పుడు ఓటింగ్ జరగదు, ఛాలెంజ్ చేయడం జరిగింది. ఆ ఛాలెంజ్ చేసి ఆ ఓటింగ్ జరిగేటువంటి సమయాన్ని మేము సద్వినియోగం చేసుకొని కేంద్ర ప్రభుత్వ విదేశాంగ శాఖ, ప్రధానమంత్రి కార్యాలయము, అనేక దేశాలతో ప్రధానమంత్రి గారు జోక్యం చేసుకొని అనేక దేశాధినేతలతో మాట్లాడి ఈ యొక్క రుద్రేశ్వర దేవాలయం రామప్ప దేవాలయం యొక్క ప్రాధాన్యత గురించి కట్టడం గురించి వాళ్ళకి చెప్పి ఎవరైతే వ్యతిరేకించారో ఎవరైతే డిఫర్ అయ్యారో మరి ప్రధానమంత్రి గారు జోక్యం చేసుకున్న తర్వాత వాళ్ళే చాలా అద్భుతంగా మన యొక్క రామప్ప దేవాలయాన్ని వాస్తవాలకు అనుకూలంగా పొగిడి వారు దానికి అనుకూలంగా ఓటేయడం మొట్టమొదటి తెలుగు రాష్ట్రాల నుంచి ఒక ప్రపంచ చారిత్రాత్మక మరి ప్రాచీన కట్టడంగా గుర్తింపు రావడం అనేటువంటిది చాలా సంతోషకరం అని చెప్పి ఈ సందర్భంగా భావిస్తున్నాను. ఈ యొక్క ఆజాద్ కీ అమృత్ మహోత్సవ సందర్భంగా కూడా ఈ యొక్క 40 కట్టడాలలో అనేక కార్యక్రమాలు నిర్వహించాలి. ఈ యొక్క అందులో కొన్ని అద్భుతంగా అభివృద్ధి కూడా చేయాలి. ప్రపంచ టూరిస్టులను ఆకర్షించేటువంటి కార్యక్రమం ఏదో రకంగా ఖచ్చితంగా ఈ 40 కేంద్రాల్లో యునెస్కో గుర్తింపు పొందినటువంటి 40 కేంద్రాల్లో అంటే అందులో తాజ్ మహల్ కూడా ఉంటుంది అక్కడ చేస్తూ యునెస్కో గుర్తింపు లేనటువంటి హెరిటేజ్ సెంటర్ గుర్తింపు లేనటువంటి కేంద్రాల్లో కూడా మరి చేయాలని నిర్ణయించుకున్నాం. అదొకటి ఈ యొక్క ఆజాద్ అమృత వర్ష సందర్భంగా ఇదొక కీలకమైనటువంటి శాఖ. అందులో కల్చర్ డిపార్ట్మెంట్ లో సాహిత్య అకాడమీ గాని మరి అనేక రకాల సంగీత అకాడమీ గాని లేకపోతే లైబ్రరీస్ కానీ మ్యూజియమ్స్ కానీ ఈ రకంగా చాలా పెద్ద 60 విభాగాలు ఉంటాయి. ఈ రకంగా నేను చెప్పినటువంటి వీటన్నిటిని కూడా సమన్వయం చేసుకుంటూ ఈ యొక్క ఆజాద్ అమృత వర్షలో అనేక కళాకారులను ప్రోత్సహించి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి చేయడము ఇప్పటికే కొంత వీడియోలు అటువంటివి సినిమాలు అటువంటివి తయారు చేయడము కొన్ని ఛానల్స్ ఇప్పటికే మొదలుపెట్టాయి పనులు కూడా. భవిష్యత్తులో దీన్ని మరింతగా
తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాము మరి ఈ యొక్క 40 ఏవైతే యునెస్కో హెరిటేజ్ సెంటర్ గుర్తించారో ప్రపంచ టూరిస్టులు ఆటోమేటిక్ గా వస్తుంటారు కానీ వాళ్ళకు మనం పూర్తి స్థాయి సమాచారం వాళ్ళకు అందే విధంగా ప్రయత్నం చేస్తాం దాంట్లో ఈ యొక్క 70 సంవత్సరాల పండుగ సందర్భంగా కూడా వాళ్ళందర్నీ ఈ యునెస్కో హెరిటేజ్ సెంటర్స్ విధిగా ప్రపంచంలో చాలా మంది ఈ విజిట్ చేయాలనేటువంటి పట్టుదల ఉంటుంది నిర్ణయం పెట్టుకుంటారు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో వాటిని విజిట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు అందులో భాగంగా మరి చాలా మంది రానున్న రోజుల్లో మన వరంగల్కు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ములుగుకు అక్కడ కావాల్సినటువంటి మౌలిక వస్తువులు ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి వాటన్నిటి కూడా మరి పూర్తి చేసేటువంటి కార్యక్రమం వెంటనే చేపడతాం నిన్ను నేను వచ్చే నా ట్రిప్ నేను మా కేంద్ర ప్రభుత్వ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఆధీనంలో ఉంటుంది కాబట్టి మా అధికారులను టూరిజం అధికారులను రాష్ట్ర ప్రభుత్వ అధికారులను అందరినీ తీసుకెళ్లి అక్కడ మరి రామప్పకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అభివృద్ధి ఏ రకంగా చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి మనకి ఏమి నిధులు ఉన్నాయి మన వనరులు ఏంటి అనేటువంటి ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి గుర్తింపు పొందిన ప్రాంతం కాబట్టి మనం దాన్ని తెలుగు ప్రజలు మరి ప్రపంచవ్యాప్తంగా గర్వపడే విధంగా దాన్ని మనము మంచి పర్యాటక కేంద్రంగా చారిత్రక కేంద్రంగా ఆధ్యాత్మిక కేంద్రంగా దాన్ని మనం రూపకల్పన చేసుకుని ప్రపంచ దేశాల ముందు ఆవిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఇకపోతే చివరిది చివరి శాఖ టూరిజం శాఖ టూరిజం శాఖ మీకు అందరికీ తెలుసు పూర్తిగా ఈరోజు మరి అష్ట కష్టాల్లో ఉంది టూరిజం శాఖ 2 సంవత్సరాలుగా ఒక ఫారెన్ టూరిస్ట్ కూడా లేడు కరోనా కారణంగా అన్ని హోటల్స్ అన్ని దెబ్బతిన్నాయి టూరిజం సెంటర్స్ అన్ని కూడా మరి పూర్తిగా నిర్మానుష్యంగా ఉన్నాయి కొంత లోకల్ డొమెస్టిక్ టూరిస్ట్ అక్కడక్కడ వస్తున్నప్పటికీ కూడా పూర్తిగా ఆగిపోయినున్నాయి చాలా మంది గైడ్స్ గాని టాక్సీ డ్రైవర్స్ గాని హోటల్లో పనిచేసేటువంటి కార్మికులు గాని వీళ్ళందరూ కూడా పూర్తిగా మరి ఇప్పుడిప్పుడే పనిలోకి వస్తా ఉన్నారు దాన్ని మా లెక్క ప్రకారము నా వ్యక్తిగత అంచనా ప్రకారము ప్రధానమంత్రి గారి యొక్క ఆదేశం ప్రకారము డిసెంబర్ 1 వరకు మెజారిటీ ప్రజలకు మన దేశంలో ఉన్నటువంటి వాళ్లకు వ్యాక్సిన్ వస్తుంది అని ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నాం వ్యాక్సిన్ ప్రొడక్షన్ పెంచుతా ఉన్నాం వ్యాక్సిన్ అందరికీ ఉచితంగా ఇస్తా ఉన్నాం కాబట్టి అన్ని వర్గాల ప్రజలకు కూడా వ్యాక్సిన్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఒక మహాయజ్ఞం లాగా దేశంలో కొనసాగుతుంది ఆ యొక్క వ్యాక్సిన్ డిసెంబర్ వరకు పూర్తయితే జనవరి 1వ తేదీ నుంచి కూడా అధికారపూర్వకంగా టూరిస్టులను ఆహ్వానించాలి టూరిజానికి రమ్మని ఆహ్వానించాలి దేశ ప్రజలను గాని విదేశీయులను గాని ఇప్పటి వరకు మేము ఎవరిని కూడా ఆహ్వానించడం లేదు ఎవరైనా వ్యక్తిగతంగా వెళ్ళవచ్చు యాజ్ ఏ అఫీషియల్ గా ప్రభుత్వ పరంగా గాని మా టూరిజం శాఖ తరఫున గాని ఏ టూరిస్టులను మీరు వచ్చి చూడండి అని మేము అధికారపూర్వకంగా ఎవరిని ఆహ్వానించడం లేదు ఎందుకంటే కరోనా ఇంకా పూర్తి స్థాయిలో కన్నుమరుగు కావాల్సిన అవసరం ఉంది ఓడించాల్సిన అవసరం ఉంది దాన్ని కాబట్టి ఇంకా ఆప్షన్ కాబట్టి ఒకసారి వ్యాక్సినేషన్ గ్రామీణ ప్రాంతాల్లో కూడా పూర్తయిపోతే డిసెంబర్ వరకు మెజారిటీ ప్రజలు వ్యాక్సినేషన్ పూర్తయితే కొత్త సంవత్సరంలో టూరిజం కొత్త ఉత్సాహంతో మరి పరుగులు పెట్టించాల్సి ఉంటుంది మరి దానికి అప్పటి వరకు మళ్ళీ మూతబడినటువంటి టూరిజం సెంటర్స్ లో మౌలిక వసతులు కల్పించడం టూరిస్టులకు సంబంధించి టూరిజం ఆపరేటర్స్ ఉంటారు చాలా మంది ఇంటర్నేషనల్ ఆపరేటర్స్ ఉంటారు డొమెస్టిక్ ఆపరేటర్స్ ఉంటారు వాళ్ళందరినీ ఇప్పటికే నేను అయినా ఈ 15 రోజుల్లో అనేక సమావేశాలు కూడా వాళ్ళతో నిర్వహించాను హోటల్ అసోసియేషన్ వాళ్ళతో సమావేశాలు నిర్వహించాను చిన్న చిన్న స్మాల్ హోటల్స్ వాళ్ళతో కూడా సమావేశాలు నిర్వహించాను గైడ్స్ అసోసియేషన్ తో సమావేశాలు నిర్వహించాను వివిధ రాష్ట్రాలతో నిర్వహించాను వరుసగా నిర్వహిస్తా ఉన్నాను వచ్చే 4 నెలలు కూడా ఈ యొక్క టూరిజం సంబంధించినటువంటిది ప్రచారం ఏ రకంగా ఉండాలి దానికి సంబంధించి మీడియాను ఏ రకంగా భాగస్వామ్యం చేయాలి సోషల్ మీడియాను ఏ రకంగా భాగస్వాములు చేయాలి టీవీలను ఏ రకంగా భాగస్వాములు చేయాలి అదే దానికి సంబంధించినటువంటి మౌలిక వసతులు పూర్తి చేసుకుని జనవరి 1వ తేదీ నుంచి చాలా పెద్ద ఎత్తున
मरी प्रचार कार्यक्रम से पड़ते मन मरी टूरिजा एन कंटे अदृश्यवशात् दुरद मन को टूरिज्मीद मन डिपेंड मन आर्थिक व्यवस्था दाने मीद डिपेंड वास्तव में मन देश में अद्भुतम संपद टूरिजा संबंध कलाखंड वारसत्व संपद सहजा उड़े अड़वल यानी लेकिन इतर अनेक रकल नदी जला चाल अद्भुत मन को मन को अद्भुत नदी चाला पवित्र भाव नदी का अनेक कारण कर्णि चावक वे कारण मन टूरिज्म डेवलपमेंट अनेक कारण टूरिजा की मल्ली जीवसत्वा अवसर हुई अभी संवस रू संवस पूर्ति का उदाहरण को मन देश में जीडीपी कोई देश 80% उ सिंगापुर लाट देश 80% जीडीपी टूरिज्म द्वारा वस्तु मन देश में 5% దాన్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఎంప్లాయ్‌మెంట్ ఏమో మన దేశంలో 9 నుంచి 12% ఉంది. ఒక సంవత్సరం 9 ఒక సంవత్సరం 10 ఒక సంవత్సరం 12% ఉంటది. ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ ఎక్కుంది టూరిజం మీద జీడీపీ తక్కుంది. కాబట్టి టూరిజాన్ని కూడా ఈ రోజు మరి ప్రోత్సహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి నేను ఇంతవరకు ఈ విషయాలను కూడా ఎక్కడ ఎవరికి చెప్పలే. ఫస్ట్ టైం మన తెలుగు వాళ్ళు మన పత్రికా విలేకరులు అనేటువంటిది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయాలు మంత్రిత్వ శాఖకి సంబంధించిన విషయాలు మీతో షేర్ చేస్తా ఉన్నాను. కాబట్టి ఆ టూరిజం డిపార్ట్మెంట్ ను పూర్తిగా ప్రతి ఒక్కరూ కూడా చేయితన అందించి చేయి పట్టుకొని నడపాల్సినటువంటి పరిస్థితి ఈ కరోనా కష్టకాలంలో ఏర్పడింది. దానికి చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వాల సహకారం కావాలి, స్థానిక సంస్థల సహకారం కావాలి, ప్రచార ప్రసార సాధనాల సహకారం కావాలి. నరేంద్ర మోడీ గారు రెడ్ ఫోర్ట్ నుంచి ఒక మాట చెప్పారు అంతకుముందు సంవత్సరం, ప్రతి కుటుంబము ఎవ్రీ హౌస్ శక్తి ఉంటే అవకాశం ఉన్నటువంటి వాళ్ళు జీవితంలో మన దేశంలో ఉన్నటువంటి టూరిజం సెంటర్స్ విజిట్ చేయాలి. దానికి ఇప్పుడు చాలా మంది సింగపూర్ లో ఏముంది, ఆస్ట్రేలియాలో ఏముంది, ఏ రకమైనటువంటి అమ్యూజ్మెంట్ పార్క్ ఉంది, ఏ రకమైనటువంటి వాటర్ గేమ్స్ ఉన్నాయి, ఏ రకం నుండి వైల్డ్ సంబంధించినటువంటి టూరిజం ఉంది అనేటువంటి చెప్తారు తప్ప భారతదేశానికి సంబంధించింది ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు తెలువరు వాళ్ళు చెప్పరు, ఇంట్రెస్ట్ కూడా లేదు. కానీ వాస్తవంగా నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకు వెళ్తే, మేఘాలయలో షిల్లాంగ్ వెళ్తే అదొక న్యూజిలాండ్ను తలదన్న విధంగా అద్భుతమైనటువంటి గ్రీనరీతో ఈరోజు అక్కడ ప్రాంతాలు ఉంటాయి. కానీ అక్కడ రోడ్డు లేని కారణంగా ఇన్ని సంవత్సరాలు, ట్రైన్ లేని కారణంగా, విమానాలు అంటే జనరల్ గా చాలా కష్టం ఎందుకంటే వాతావరణము ఎప్పుడు వస్తుందో ఎప్పుడు అనుకూలిస్తుందో తెలియదు. కాబట్టి దీని తట్టుకోవాలంటే జాతీయ రహదారుల నిర్మాణం జరగాలి. ట్రైన్ కనెక్టివిటీ అయితే అద్భుతంగా దేశంలో ఉన్నటువంటి డొమెస్టిక్ టూరిస్టులు కానీ అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఎఫ్టీఐ అంటారు ఫారెన్ టూరిస్ట్ అరైవల్స్ కానీ రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం లాస్ట్ 7 ఇయర్స్ లో అన్ని రాష్ట్ర రాజధానులకు, నేను అంతకుముందు కూడా మా పార్టీ యూత్ లో ఉన్నప్పుడు నేను వెళ్ళేవాడిని, కార్లలో భయపడి బస్సులలో వెళ్ళేవాడిని. ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం స్టేట్ క్యాపిటల్ కి వెళ్ళాలంటే 12-14 గంటలు. మేము ఇటీవల కూడా ఒక సమావేశం నిర్వహించే ఒక ముఖ్యమంత్రి 14 గంటలు జర్నీ చేసి వచ్చాడు, 14 అవర్స్ మా యొక్క షిల్లాంగ్ వచ్చాడు నేను మీటింగ్ పెడితే సిక్కిం చీఫ్ మినిస్టర్. కాబట్టి దాన్ని ఎందుకంటే అప్పుడు వర్షం ఉండింది, విమానాలు నడవాల. కాబట్టి మేము ఇప్పుడు రోడ్ కనెక్టివిటీ తో పాటు ట్రైన్ కనెక్టివిటీ నితిన్ గడ్కరీ గారు చాలా అద్భుతంగా దేశంలో జాతీయ రహదారుల అభివృద్ధి జరుగుతూ ఉంది. అదే స్థాయిలో ఈరోజు నార్త్ ఈస్ట్ లో కూడా మరి అక్కడ రోడ్ కనెక్టివిటీ చేయాలంటే అనేక టన్నల్స్ ద్వారా రోడ్ వెళ్లాల్సి ఉంటుంది. అన్ని హిల్స్ ఉంటాయి నార్త్ ఈస్ట్ లో, మీకు అందరికీ తెలుసు, మీరు చూసిన వాళ్ళే. కాబట్టి ఈరోజు అన్ని రాష్ట్రాలకు కూడా జాతీయ రహదారులతో అనుసంధానం చేసినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కింది. అన్ని రాష్ట్రాలకు ఇప్పటికీ 3 రాష్ట్ర రాజధానులకు ట్రైన్ కనెక్టివిటీ పూర్తవుతుంది. ఇంకా అరకుర పనులని నేను మొన్ననే రివ్యూ చేశాను, మిగతాయి కూడా అన్ని రాష్ట్ర రాజధానులకు ట్రైన్ కనెక్టివిటీ ఇంకా మిగతా 5 రాష్ట్రాలకు కూడా వచ్చేటువంటి కొద్ది రోజుల్లోనే మరి ఈ యొక్క ట్రైన్ కనెక్టివిటీ చేస్తాం.
తద్వారా టూరిజం డెవలప్మెంట్ అవుతది, తద్వారా అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, తద్వారా మిగతా రాష్ట్రాలతో సమానంగా ఈశాన్య రాష్ట్రాలు కూడా అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అదొక ప్రధానమైనటువంటి అంశం ఈ యొక్క టూరిజం డిపార్ట్మెంట్ సంబంధించి. అందుకే ప్రధానమంత్రి గారు చెప్పారు, వచ్చే సంవత్సరం ఆజాద్ కి అమృత వర్ష సందర్భంగా ప్రతి కుటుంబము కనీసము ఈ 23 ఆగస్టు 15 వరకైనా కనీసం 15 కేంద్రాలలో దేశంలో ఉన్నటువంటి పర్యాటకులు, దేశ ప్రజలు, మన మన రాష్ట్రాలు కావచ్చు, మన దేశంలో కావచ్చు, కనీసం ఒక 15 కేంద్రాలు మీరు పర్యటించండి. దేశంలో అనేకమైనటువంటి చారిత్రకమైనటువంటి పర్యాటక కేంద్రాలు ఉన్నాయి, చారిత్రక కట్టడాలు ఉన్నాయి, చారిత్రక నదులు ఉన్నాయి, అద్భుతమైనటువంటి మరి వాటర్ ఫాల్స్ ఉన్నాయి, అద్భుతమైనటువంటి నదులు ఉన్నాయి, చాలా అద్భుతమైనటువంటి గ్రీనరీ ఉంది. కాబట్టి మీరు విదేశాలు తిరగండి, తప్పలేదు, కానీ మన దేశంలో ఉన్నటువంటి చారిత్రకమైనటువంటి ప్రాంతాలు కూడా రావాల్సిందిగా, పర్యటించాల్సిందిగా దాని మీద దృష్టిని పెట్టి జనవరి 1వ తేదీ నుంచి దేకో అప్నా దేశ్, ఇంకా ప్రధానమంత్రి అప్రూవల్ లేదు, నేను నిర్ణయించుకున్న ప్రోగ్రామ్ దేకో అప్నా దేశ్ అనేది డిసెంబర్ 1 నుంచి చేయాలనేది నా ఆకాంక్ష. దానికి ఏ రకమైనటువంటి ఇన్సెంటివ్స్ ఇవ్వచ్చు అనేటువంటిది కూడా వర్కౌట్ చేస్తా ఉన్నాం. దీంతోపాటు ఏవైతే మా ఏఎస్ఐకి ఉన్నటువంటి మార్నమెంట్స్ ఉన్నాయో వాటన్నింటిని కూడా కొంత ప్రైవేట్ వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్ ద్వారా అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. ఇప్పటికే మేము రెడ్ఫోర్ట్ 60 అగ్రిమెంట్ చేసుకున్నాం. వచ్చే నెలలో అంటే సెప్టెంబర్ మాసంలో ఆ యొక్క పని మొదలైంది, సెప్టెంబర్ మాసం పూర్తి చేస్తాం, ప్రధానమంత్రి చేతుల మీదుగా అది ప్రారంభిస్తాం. రెడ్ఫోర్ట్ అంతా కూడా అంటే దాంట్లో ఏఎస్ఐ కింద ఉంటే ఒక మేకు కూడా కొట్టడానికి ఉండదు, కానీ మా ఇంజనీర్స్, మా ఏఎస్ఐ సంబంధించినటువంటి పురాతనమైనటువంటి ఇంజనీర్స్ కావచ్చు, లేక కొత్తగా ఉన్నటువంటి ఇంజనీర్స్ కావచ్చు, పీపీఏ మోడల్ కింద ప్రైవేట్ వాళ్లను సిఎస్ఆర్ ఫండ్ ద్వారా డెవలప్మెంట్ చేయించేటువంటి పెద్ద కార్యక్రమం నిర్ణయం తీసుకున్నాం. మన గోల్కొండను కూడా అదే దిశలో ఆలోచన చేస్తా ఉన్నాం. జిఎంఆర్ కంపెనీ ముందుకు వచ్చింది, ఇంకా వాళ్ళతో పూర్తి స్థాయిలో చర్చలు జరుపుతా ఉన్నాం. గండికోట, కడప జిల్లాలో గండికోట ఉంది, చాలా అద్భుతమైనటువంటి కోట, దాన్ని మరి దాల్మియా కంపెనీతో మాట్లాడుతున్నాం. వాళ్లకు అది డెవలప్మెంట్ చేయడము, వాళ్లే రన్ చేయడం, దాంట్లో ఒక్క రూపాయి కూడా తీసుకెళ్లే అవకాశం లేదు ఎవరికి. ఆ కంపెనీలు రన్ చేసినా కూడా సింగిల్ రూప్ కూడా వాళ్ళు తీసుకెళ్లకుండా సేవాభావనతోటే పనిచేయాలి. నేను ఇన్ని వ్యాపారాలు చేసుకుంటున్నాను, కానీ ఇదొకటి కూడా అందులో భాగంగా సేవాభావనతో ఈ యొక్క మరి హెరిటేజ్ సెంటర్స్ ను నేను నిర్వహిస్తాననేటువంటి దృక్పథంతో మన జిఎంఆర్ గోల్కొండ పోర్టు విషయంలో ముందుకొచ్చింది. గండికోటకు సంబంధించి ఆల్రెడీ అగ్రిమెంట్ చేసేసుకున్నాం మననే, గండికోట దాల్మియా కంపెనీకి ఇచ్చాం. దాల్మియా కంపెనీ ఢిల్లీలో రెడ్ పోర్ట్ కూడా ఇస్తున్నారు, రెండు తీసుకున్నారు, ఒకటి అక్కడ, ఒకటి మన కడపలో తీసుకునే విధంగా వాళ్లతో చర్చించాం. భవిష్యత్తులో మనము కనీసం ఈ సంవత్సరంలో ఒక 75 సంవత్సరాల స్వాతంత్ర పండుగ జరుపుకుంటున్నాం కాబట్టి 75 కేంద్రాలైనా కూడా ఈరోజు మళ్లీ అద్భుతంగా లైటింగ్ కావచ్చు, లైట్ అండ్ సౌండ్ సిస్టమ్ కావచ్చు, మళ్ళీ టైల్స్ కావచ్చు, లేకపోతే రిప్లికాస్ కావచ్చు, కొన్ని అనేక దగ్గర పెయింటింగ్స్ ఉంటాయి, దాన్ని ఏం డిస్టర్బ్ చేయడానికి వీలేదు. అదే రకమైనటువంటి ఏ పెయింటింగ్ ఉందో కృత్రిమంగా ఇంకొక పెయింట్ తయారు చేసి అక్కడ పక్కన పెట్టడం, పెయింటింగ్ కూడా ఒక మనిషి ఫోటో కట్టడం మీద ఉందనుకో పూర్తిగా కనుమరుగైపోతుంది, కనిపించదు, కానీ అదే దాన్ని డిస్టర్బ్ చేయడానికి ఉండదు, కానీ ఆ రకమైనటువంటి ఇంకో పెయింటింగ్ తయారు చేసి పక్కనే పెట్టడం. కాబట్టి అది ఇది రెండు చూస్తే ఈజీగా ప్రజలకు అర్థమవుతుంది అక్కడ ఏమి ఉండింది అని. అనేక రకాల డిజైన్స్ ఉంటాయి, డిజైన్స్ కూడా పాడైపోయినాయి, దాన్ని రిప్లికా ఇంకోటి తయారు చేసి పక్కనే పెట్టడం, మంచి లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం, క్యాంటీన్ ఏర్పాటు చేయడం, పార్కింగ్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా కొంత సవనీర్స్ తయారు చేసి సవనీర్స్ వచ్చిన వాళ్ళని కొనుక్కునే విధంగా, చార్మీర్ అంటే ఏంటి కొనుక్కునే విధంగా సవనీర్స్ ఏర్పాటు చేయడం, గోల్కొండ చరిత్ర పెట్టడం, అద్భుతంగా కళాఖండాలు లైటింగ్ సౌండ్ సిస్టమ్ దేశవ్యాప్తంగా ఒక 75 కేంద్రాల్లో టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా చేయాలనేది టార్గెట్ పెట్టుకున్నాం. ఇది నా ముందు గత నెల రోజులుగా నేను బాధ్యత తీసుకున్న తర్వాత పరిశీలించి నాకు నేను పెట్టుకున్నటువంటి టార్గెట్. ఇంట్లో ఎన్ని రీచ్ అవుతాం ఏందనేది
భగవంతుడు ప్రజల సహకారంతో ఉంటుంది కాబట్టి ఇది నా యాక్షన్ ప్లాన్ కింద నేను నిర్ణయించుకున్నాను ఇంతవరకు బయట ఎక్కడ కూడా నేను చెప్పల మొదటిసారి మా తెలుగు మిత్రులకు మీడియా మిత్రులకు తెలుగు ప్రజలకు తెలియాలి చెప్పాలనేది కాబట్టి ఆ విషయాలన్నీ కూడా మీ ముందు షేర్ చేసుకున్న నా తాట్లో ఇన్ని చేయగలుగుతాము ఎన్ని చేస్తాము అనేటువంటిది తర్వాత విషయం నా ప్రయత్నం అయితే ఇది